హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రాజేష్ విస్తల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు సాంగ్ స్టార్ట్ చేసేటప్పుడు, సాంగ్ ఎండ్ చేసేటప్పుడు ఎలా ప్లే చేయాలో చూద్దాం. సింపుల్, ఒక సాంగ్ తీసుకొని ఆ సాంగ్ బట్టి ప్లే చేద్దాం. ఇప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించింది అనే సాంగ్ ఉన్నది, ఆ సాంగ్ను బట్టి ఎలా ప్లే చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, అదే నేను తీసుకుంటున్నానంటే వాక్యమే దేవుడు ఉన్నాడు. సో ఆ వాక్యం, ఆ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. సో అది దేవుని గణపరిచేది, అంతేగాక అది సత్యం కూడా. ఆ వాక్యం ఎలా పనిచేస్తారో ఆ పాటలో ఉన్నది. సో దాన్ని బట్టి నేను ఆ వాక్యం అంటే ఇష్టపడతాను. ఎక్కువ ఆ వాక్యాన్ని, అది ఆ పాటని ఇష్టపడతాను, ఆ పాటకి ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఆ పాటను బట్టే అందుకే ఆ పాటను ఉపయోగిస్తా ఉన్నాను. ఓకే, చూద్దాం. ఫస్ట్ బీట్, సాంగ్కి బా బీట్ స్టార్ట్ చేసేటప్పుడు, పాట పాడుతున్నప్పుడు పాటకి బీట్ కొడతాం కదా, ఆ బీట్కి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, లాస్ట్లో ఎలా ఎండ్ చేయాలి, దాని చూద్దాం. నీ వాక్యమే నిర్వహించిన బాధల్లో నెమ్మది తెలియజేసాను, అది పాడడం పల్లవి కూడా పూర్తి పాడడం, మరి సింపుల్గా షార్ట్ పడతాం. నీ వాక్యమే నేను స్టార్ట్ చేయడం ఫోర్ టైమ్స్ కొట్టాను, ఫోర్ టైమ్స్, అండ్ ఎండ్ చేయడం ఫైవ్ టైమ్స్ కొట్టాను. ఎలా కొట్టానంటే చేయాలంటే ఎప్పటికప్పుడు
రిఫ్రెష్ చేసుకుంటున్నాను, దాన్ని ఉపయోగిస్తూ ఉంటాను. ఉపయోగించకపోతే ఏది కూడా చేయలేకున్నాను, ఏది చూడలేదు, దేంట్లో కూడా ముందుకు రాలేదు. ఈరోజు అనేక మంది ముందుంటున్నారు, సాధిస్తున్నారంటే ఫస్ట్ వన్ ఏంటంటే వాళ్ళ మైండ్కి ఇలా చేయాలి, ఇలా చూ ఇలా చేయాలి, ఇలా చదవాలి, ఇలా ఇలా అని వాళ్ళు వాళ్ళ మైండ్కి పదులు పెట్టి ఆ తర్వాతే ఏదైనా చేయగలుగుతున్నారు. ఇప్పుడు బిల్డింగ్ కట్టేవాడు తను ఊహించుకుంటాడు, ఓ ఇలా కట్టాలి, ఇలా కట్టాలి, ఇలా ఇలా తను ఊహించుకున్న తర్వాత ప్లాన్ చేస్తాడు, ప్లాన్ చేసి దాన్ని అమలు చేస్తాడు. అలాగే ఇప్పుడు జ్ఞానులు గమనించామనుకో, వాళ్ళు ముందు అనుకుంటాడు ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకున్న తర్వాత చేస్తాడు. అది పాస్ అయితేనే పాస్ అయింది, ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేస్తాడు, లేదా వేరే చేస్తాడు. ఇట్లా జ్ఞానులు కూడా, జ్ఞానిని ఎందుకన్నారంటే తన బుర్రను బాగా ఉపయోగిస్తున్నాడు. అలాగే ఎవరైనా కానీ ముఖ్యంగా క్రైస్తవుడు బుర్రను ఉపయోగించలేదు. సో దాన్ని ఉపయోగించిన దేవుడు ఇచ్చింది, ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు. జ్ఞానం ఎవరికి లేదు అంటానికి వీల్లేదు, అందరికీ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, బట్ ఉపయోగించట్లేదు. ఉపయోగించండి, అందరూ కూడా ఖచ్చితంగా నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు. గాడ్ బ్లెస్ యు.